Good evening, Adab. కొందరికి చుక్కలంటే సరదా, కొందరికి ముక్కలంటే సరదా. ఈ ఆలికి మిమ్మల్ని నవ్వించడం ఆలికే సరదా. ఓకే, సో 2018 లో మీ సరదాలు ఏంటి? హలో ఆలి గారు, హాయ్. ఏలియన్ పెళ్లి చేసుకొని కొత్త జనరేషన్ లో వెల్కమ్ చెప్పడం నా సరదా. ఏలియన్ చేసుకోవడం కన్నా ఆలిని చేసుకుంటే బెటర్ కదా. ఏలియన్ చేసుకోవడం ఎందుకు అనిపిస్తుంది మీకు? ఎవరిలో చూడలేని ఏలియన్ చూసా. అవునా? అయితే కూర్చో అమ్మా. ఓకే, నెక్స్ట్. నైట్ మా ఫ్రెండ్స్ పనుకున్నప్పుడు ఎక్కడెక్కడ గోక్కున్నాడో వాళ్ళ వీడియో తీసి చూపించడం నా సరదా. వాడు కావాలని ఏం చెప్తారంటే, అరే నేను కొద్దిగా గోక్కున్నాను, నువ్వు కొంచెం ఎక్కువ గోకు అంటారు. ఏం చేస్తావు నువ్వు? గోక్తావు గోకవా? ఓకే సార్. గోక్తా? అయితే గోర్లు పెంచు ఇప్పటి నుంచే. పెంచినా సార్? కూర్చో, గోకోడు రాజా, కూర్చో. ఓకే, నెక్స్ట్. ఎవరిదైనా పెళ్లికి వెళ్ళి భోజనంలో మోషన్ టాబ్లెట్స్ వేసి వాష్రూమ్ కి లాక్ వేసి వాళ్ళు ఏం చేస్తారో చూడడం సరదా. ఆ పెళ్లికి నువ్వు కూడా వెళ్తావా? సపోజ్ ఆ సాంబార్ వాడికి వేయకుండా నీకే వేసారు అనుకో. నేను తిన్నాను, అందరు తిన్నాక చూస్తా వాళ్ళని ఏం చేస్తారో. ఎవరెవరు ఎన్నిసార్లు వస్తున్నారన్నా? వెరీ గుడ్, సూపర్. అమ్మాయిలా చీరేసుకొని మిమ్మల్ని కిస్ పెట్టాలని నాకు సరదా సార్. వద్దులే కూర్చో, నువ్వు అంత సాహసం చేయొద్దు. నువ్వులే అమ్మా, ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు, నేనేదో చెప్తున్నాను, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు ఏంటి? హ్యాపీ సరదా. ఎక్కడ మీది ఏ ఊరు? మీ ఊరా? అదే ఊరు పేరేంటి? లేదా శంషాబాద్. ఓకే, శంషాబాద్ లో ఏం చేస్తుంటావు? బీఫార్మ్ సెకండ్ ఇయర్. అవునా? ఏదో సార్ నవ్వు. అంతే మొత్తం కాలేజ్ అంతా ఇలాగే నవ్వుతుంటావు? బాబు కూర్చో బాబు. ఓకే, మరి నీ సరదా అయిపోయింది, నా సరదా అయిపోయింది, ఇప్పుడు మన గెస్ట్ ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చిన్న రామ్ జగన్. వీరి పరిచయం శివ సినిమా నాటిది. శివ ఎంత పెద్ద హిట్టో వీరి కాంబో కూడా అంతే హిట్టు. నటనలోని నవరసాలను పుణికిపుచ్చుకుని ఏ పాత్రకా ఆహార్యం అందిస్తూ ప్రేక్షకుల మనసుల్లో సగర్వంగా చొచ్చుకుపోయారు వీరిద్దరూ. ఒకటా రెండా ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియళ్లు, ఎన్నెన్నో పాత్రలు. హీరోలుగా, హీరోల బ్రదర్స్గా, హీరోల ఫ్రెండ్స్గా, కమెడియన్లుగా, విలన్లుగా పలు క్యారెక్టర్లు చేసి అభిమానుల మన్ననలు పొందారు వీరిరువురు. మా తెర మీద సరదాలు మీకు తెలుసు, తెర వెనుక సరదాలే మీకు తెలియదు. అది చూపించడానికి వస్తామంటూ మన ముందుకొస్తున్నారు ద బెస్ట్ యాక్టర్స్ చిన్న అండ్ రామ్ జగన్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. పాటని పాఠముది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ గా? ఏంటి నీ ప్రాపర్టీ ఏమన్నా కొట్టేశాడా? అంత సీరియస్ కూర్చోనండి. నేను మామూలుగా ఇతను షోలుకి రావడమే తక్కువ, లేకపోతే వచ్చేటప్పుడు రామ్ జగన్ ఏమన్నా చెప్పాడా మణికొండలో ఇల్లు రాసిచ్చాయని కదా నా కళ. మీ ఇద్దరిలో ముందు ఇండస్ట్రీకి ఎవరు వచ్చారు? నేను ముందు వచ్చాను. నువ్వే వచ్చావు? ఏ ఇయర్లో వచ్చావు? ఇయర్ అంటే 85 అనుకుంటా. అంటే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అవ్వకుండానే నా రామనాయుడు గారు మా ఇన్స్టిట్యూట్కి రావడం, ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేశారు, నేను అచ్యుత్. అంటే నువ్వు నాగయ్య గారు, ఎస్సీ రంగారావు గారు, అండ్ తర్వాత ఇంకా మర్చిపోయేదే ఆలి 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 అప్పుడే అప్పుడే వచ్చాడు ఆలి. నాకు తెలియదు నీ సీతల్లాగు నాకంటే ముందు 7 ఏళ్ళు 8 ఏళ్ళ ముందు వచ్చాడు. ఓకే చిన్న, జనరల్గా ఎవరికైనా ఒక పేరు లేకపోతే ఒక ముద్దు పేరు ఏదో ఒకటి ఉంటుంది, నీకేంటి 4 పేర్లు ఉన్నాయి? సినిమా పేరు చిన్న, ఒరిజినల్ ఒంటి పేరేమో జితేందర్ రెడ్డి, కరెక్ట్, సంజీవ్ కుమారు, కుశాంత్ కపూరా? అదే ఎక్కడి నుంచి వచ్చింది కుశాంత్ కపూర్? బోని కపూర్ పెట్టాడు అనమాట. బోని కపూర్ పెట్టాడా? అంటే ఆయన హైట్కి తగ్గట్టు నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన పెట్టేశాడా? కాదు, ఒక రకంగా ఆ సినిమా సక్సెస్ అయ్యింటే అక్కడ కుశాంత్ కపూర్ గా ఉండేవాడిని. ఏ సినిమా అది? రాత్. రాతా? అచ్చా, దాంట్లో హీరోగా చేశాను కదా.
అప్పుడు ఆయన హిందీలో కుషాంత్ కపూర్ చిన్న అంటే తెలియదు కదా అక్కడ. అచ్చా, ఏ కోన హేర చిన్న అంటారేమో అని కుషాంత్ కపూర్ అండి. ఇక్కడ కుషాంత్ కపూర్ అండి. ఓకే, సంజీవ్ కుమార్ ఏంటి? మసూన్ గారు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసి అయిపోయాక ఆ టెస్ట్లో నేను గోల్డ్ మెడల్ వచ్చింది అనమాట నాకు. ఆయన అన్నాడు ఆ మాట, వాడు సంజీవ్ కుమార్ అంత నటుడు వాడు అని. అంటే షోలేలో సంజీవ్ కుమారు, అక్కడ బాలీవుడ్ లో, ఇక్కడ టాలీవుడ్ లో ఈ సంజీవ్ కుమార్. సంజీవ్ కుమార్ విత్ హ్యాండ్స్. దాని తర్వాత అది గ్రేట్ గా ఎప్పుడు అనుకున్నానంటే ఆయన కోమాలో ఉన్నాడు, ఆల్మోస్ట్ ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్ లో లేడు. నేను వెళ్ళా చూడడానికి. ఇప్పుడు ఎలా ఉందంటే మాస్టర్ ముందు చేతులు కట్టుకొని, మేము చాలా తప్పు చేసాము, మమ్మల్ని క్షమించండి మాస్టర్ గారు. 200% కరెక్ట్, నువ్వు మాస్టర్. మామూలుగా రిలాక్స్ అయి కూర్చోండి, నేనేం డబ్బులు అడగను. ఆ స్టేజ్ లో కూడా నేను వెళ్ళి చూడడానికి వెళ్తే వాళ్ళ డాక్టర్ చిన్న వచ్చాడండి, అదే జితేంద్ర అంటే. వాడు జితేంద్ర కాదు, వాడు సంజీవ్ కుమార్ అన్నాడు కోమాలో కూడా. అందుకని అది నాకు బాగా హార్ట్ టచింగ్ గా ఉండి నేను ఎక్కడో చెప్పా. అది ఇంకా ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఒకటి బయటపడుతున్నాయి. సో చిన్న అనగానే గుర్తుకొచ్చేది శివ. జితేందర్ రెడ్డి అంటే ఏ జితేందర్ రెడ్డి అంటారు గ్యారంటీగా. నాకు చాలా కాలం తర్వాత తను చెన్నైలో మా ఇద్దరికి చాలా ఆల్మోస్ట్ సత్యారెడ్డి గారిని తన ఆఫీస్ కాకుండా మనం పర్సనల్ గా కూడా భార్గవాట్స్ దగ్గర చాలా భార్గవాట్స్ నెల్లూరే కదా అయింది కూడా. సో తను అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి వాకాడు. మన ఇద్దరం కలిసి కడపకు కూడా వెళ్ళాము. కడప వెళ్ళాము, కడపలో పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. చెప్పొచ్చు కదా? చెప్పచ్చు. పెద్ద గొడవ అయింది శివాలో. ఎంత పెద్ద గొడవ అయిందో కడపలో అంత పెద్ద గొడవ పారిపోయి వచ్చాం చేసిన గొడవ వల్ల. అంటే ఇప్పుడు మేము రూమ్ లో ఉన్నాం, తను, నేను, నల్ల బాలాజీ, తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నాం. సోము అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్ కూడా అక్కడోడే. తను ఒక్కడిని ఏదో అన్నాడు, వాళ్ళ వర్గం మొత్తం వచ్చేసింది. బయటికి రావడు రండి రే, ఇంతెత్తు మనిషి పరిగెత్తం స్టార్ట్ చేశాడు. అందరం అందరం మారిపోయాం. షూటింగ్ అనుకుంటున్నారు. మేము ఉన్నది ముగ్గురం, వాళ్ళు వచ్చింది 100 మంది. అందరం వచ్చేసాం అక్కడ. సో అక్కడి నుంచి ఏం చేసామంటే, ఇక్కడ మేము చెప్పాం, బాబు మేము వచ్చింది పెళ్లికి వచ్చాం, గొడవ పెట్టుకోవడం కాదు, ఎవడో పెంట పెట్టి వెళ్ళిపోయినందుకు మీరెందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? మీరు, మేము ముగ్గురే ఉన్నాం, మీరు 100 మంది వచ్చారు, ఇది కరెక్ట్ కాదు. పని చేయండి, మేము వెళ్తాం, మాతో పాటు మీరు చెన్నైకి రండి, అక్కడ చూసుకుందాం అన్నాం. దాదాపు జరిగి ఒక 25 ఏళ్ళు అవుతుంది అది. 25 ఇయర్స్ పైన అది. ఇప్పుడు ఏంటి కట్టప్ప, నీకు ఏమవుతాడు? తాత, తాత 500 సంవత్సరాల క్రితం స్టోరీ కదా. అలాగే నాకు ముత్తాత కట్టప్ప. ఓకే, నీ ఒరిజినల్ పేరేంటి? ఒరిజినల్ పేరు జగన్మోహన్. సో శివ సినిమా తర్వాత రామ్జగన్ అయ్యావా? ఓకే, చిన్న శివ తర్వాత చిన్న అయ్యాడు. అంటే డైరెక్టర్ కావాలని పెట్టాలి, అది మీకు మీరు పెట్టుకున్నారా ఈ పేరు? చిన్నకైతే చిన్న పాపులర్ అయ్యాడు, అది నాకు డైరెక్టర్ క్యారెక్టర్ పేరే పెట్టింది. క్యారెక్టర్ పేరు నా క్యారెక్టర్ పేరు. అది సినిమా రిలీజ్ అయ్యాక నేను బయట వెళ్ళాక ఎవరు చూసినా చిన్న చిన్న పిలవడం మొదలు పెట్టాక, ఓకే నేను చిన్న కాదు, మళ్ళీ జితేందర్ రెడ్డి అని వాళ్ళకి చెప్పుకుని ఇవన్నీ ఎందుకని. అలాగే ప్లస్ పైగా చిన్న సెంటిమెంట్ కూడా, ఓకే చిరంజీవి అనేది చీతో స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, ఆయన ఇన్స్పిరేషన్ తోనే కదా అందరూ వచ్చావు అప్పుడు. రైట్, ఎంతమంది ఫ్రెండ్స్ మీరు నాగార్జున గారికి? ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరెవరు? నేను, జగను, సుభలేఖ సుధాకర్. ఇంకొక ముగ్గురు నలుగురు, రమేష్ రెడ్డి అని, రమేష్ రెడ్డి తర్వాత దీపక్ అని, వాళ్ళు ఒక కొంచెం మా బ్యాచ్ లో. నాగార్జున గారితో ముగ్గురే ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేది ముగ్గురే. అంతేనా? నేను రామ్ జగన్ ఎందుకైందంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన రామనాయుడు గారు. తర్వాత కెరీర్ లో నేనంటూ నటు యాక్టర్ అంటూ ఉన్నాను అని నాకు ఒక రికగ్నేషన్ ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ. సో ఇద్దరు రామనాయుడు, రామ్ గోపాల్ వర్మలో రామ్ తీసి రామ్ నేను జాయిన్ చేసుకున్నాను. నేనే వాళ్ళకి తెలియదు ఇప్పటి వరకు. ఓకే, వాళ్ళు తెలియదు, నాయుడు గారికి కూడా తెలియదు, రాము గారికి కూడా తెలియదు. అచ్చా, నా సాటిస్ఫాక్షన్. అప్పుడప్పుడు సుభలేఖ సుధాకర్ గారు మీరందరూ మాట్లాడుకుంటారా ఫోన్ లో? నేను కలిసి 1 ఇయర్ అయింది అనుకుంటాను. నువ్వు కలిసి 1 ఇయర్ అయిందా? నేను కలిసి 1 ఇయర్. నువ్వు? నేను కలిసి ఒక 15 డేస్ అయింది. 15 డేస్ అయింది. ఎక్కడ కలిసి? చెన్నై. లేదు, ఇక్కడికి వచ్చారు. లేదు, ఇక్కడే. ఆయన ఫ్రెండ్ రవి అని అడ్వకేట్ ఉన్నారు, ఆయన బర్త్డేకి ఆయన వచ్చారు చెన్నై. ఓన్లీ బర్త్డే కోసం అని చెప్పి ఆయన చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే, ఆ బర్త్డే కలిసి ఆ రోజంతా కలిసి ఉన్నాం. 3 మంత్స్ బ్యాక్ నేను ఫోన్ లో మాట్లాడు. పాట
ఫైటులున్న ఫిల్మ్ చూడ రేపులో డిస్కోలో చూపుతారు ఏది కూర్చోండి ముగ్గురు ఒకే సోఫాలో ఎలా కూర్చున్నారు చూద్దాను సరిపోదు ఈ షట్టం శాలిటీ పెద్దది కాబట్టి మీకు తెలుసా వీళ్ళు వస్తున్నారండి మా షోకి తెలీదు సో ఎలాగ ఇచ్చారు మీరు ఎంట్రీ నన్నదిగో ఆవిడ ప్రవీణ మేడం గారు ఉన్నారు కదా నేను హైదరాబాద్ వచ్చానని తెలిసి పట్టుకుని లాక్కుని వచ్చారు ఇక్కడ లాక్కొచ్చారు తప్పదు ఎక్సలెంట్ ఎలా ఉండేదండి మీ ముగ్గురు కాంబినేషన్ అప్పుడు చేసేటప్పుడు నాగార్జున గారితో ఆయన లేదు మాకంటే బాగా సీనియర్ కదా అప్పుడు తెలుసు నేను సీనియర్ అప్పుడు ఏంటంటే కలిసి క్రికెట్ ఆడి ఈయన బాగా క్రికెట్ పిచ్చి ఈయనకి ప్రయత్నం క్రికెట్ పిచ్చి అవును షార్ట్ గ్యాప్ ఉంటే చాలు బ్యాట్ బాల్ తీసుకురామని కీస్ హై స్కూల్ గ్రౌండ్ ఉండేది గ్రౌండ్ లో క్రికెట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నాగార్జున గారు కానీ ఈయన కానీ వాళ్ళ సీనియర్స్ అన్నట్టు బిహేవ్ చేయకపోవడం వల్ల మేము ఫ్రీగా చేయడానికి ఒక అవకాశం దొరికింది ఓకే లేదంటే మేము రిజిడ్ అయిపోతాం వీళ్ళు మాతో క్లోజ్గా ఫ్రెండ్స్ లాగా మూవ్ అవడం వల్ల మేము ఇంకా హ్యాపీగా చేయడానికి అవకాశం దొరికింది అది అది ఈయన అందులో ఈయన ఇంకా నాగార్జున గారన్న షార్ట్ వర్క్ అన్న క్లోజ్గా ఉంటాడు కానీ ఈయన ఇంకా ఫ్రీక్ అవుట్ అన్నమాట ఎంత ఎంత ఫ్రీగా ఉండేవారంటే ఎవరన్నా అంటే మా కుర్చీ లేకపోతే ఆయన కుర్చీ వచ్చేసి ఆయన కింద కూర్చున్నారు అంత డౌన్ టు ఎర్త్ అన్నమాట ఇప్పుడు ఈయన కూడా కుర్చీలో కూర్చుంటున్నారు ఈయన పెళ్లి ఫిక్స్ అయింది కూడా అప్పుడే ఇంటివాడు అప్పుడే విచిత్రం సర్ప్రైజ్ ఇక్కడ చెప్పిన శివ అనే సినిమా గురించి వచ్చింది కాబట్టి శివ సినిమా మా ముగ్గురు క్యారెక్టర్స్ చచ్చిపోతాయి అవును అండ్ మూడు మర్డర్స్ చూడడానికి నిజంగా ఆ టైంలో రియల్ చాలా ఘోరంగా ఉంది ఈయనేమో ఫస్ట్ బండరాయి పెట్టి చంపి మీరేమో రాయిని తగులు కూడా కింద పడిపోతారు కింద పడి గొడ్డలతో తనేమో ఎలక్ట్రిక్ పోల్ పోల్ కొట్టి వెనక సౌండ్ వస్తుంది ఓకే మూడు భయంకరంగా ఉన్నాయి బట్ సినిమా చూసిన తర్వాత ఈయన డెత్ అసలు ఒక్కసారి అలాగా గగులు పుట్టిస్తుంది ఎందుకంటే అంత ఫాస్ట్గా పరిగెట్టుకు వెళ్ళి ఆ పోల్ని గుద్దుకుని అక్కడి నుంచి ఆ మనిషి అలా తప్పించుకుని వెళ్ళి వెనకాల నుంచి తర్వాత బయటకు వచ్చేసి అప్పుడు ఇంత లావు కాదు కదా చిన్న హైట్ ఉండేవాడు ఇద్దరు ముగ్గురు సంకలం వేసుకుని అండ్ జగన్ అలాగే ఉన్నాడు వీరు అప్పటి నుంచి ఇప్పటి దాకా అలాగే మధ్యలో నేను కొంచెం విట్ పెరిగింది అంతే అది మన కాటరి కరందాలు ఉట్రాలని మన అది మనం ఐటమ్ వాడుతుంటాం కదా సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ అయ్యాక మీరు ముగ్గురు జనాల్లోకి వెళ్తే రెస్పాన్స్ ఎలా ఉండేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగు సినిమా రిలీజ్ అయింది అంటే అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం మేము ఇక్కడ అవును చెన్నైలో ఉండేవాళ్ళం షూటింగ్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం చక్రి ఉత్తేజలు ఇక్కడ లోకల్ కాబట్టి మాకు తెలిసేది కాదు కానీ ఒక హిందీ సినిమాకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ దానికి హిందీ శివకి వచ్చాం తెలుగు శివ ఏమో లాంబా థియేటర్లో షూట్ చేశారు ఏది మేము నలుగురు సినిమా చూసేది అమల్ గారు నాగార్జున గారు నేను చిన్న ఆయన చిన్న లేడు నలుగురు అది హిందీ సినిమాకి వచ్చేసరికి బాలనగర్లో శోభన థియేటర్లో షూట్ చేశారు సరే కొంచెం ఒక 5-10-15 minutes టైం ఉంది కదా అని చెప్పి మేము వాష్రూమ్కి వెళ్ళాం వాష్రూమ్కి వెళ్ళి రావటం టోటల్గా బ్లాక్ మొత్తం ప్యాక్డ్ అనమాట జనం రానివ్వట్లేదు మేనేజర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ మొత్తం అందరూ ఎంతమంది వచ్చినా కదా బయటకు రావడానికి దాదాపు 30 minutes 45 minutes పెట్టింది బయట వాష్రూమ్ నుంచి బయట రావడానికి పోసుకున్నావా లేదా అప్పటికి అంటే అలా ఆపేయడం అక్కడే పోసేయడం అని డౌట్ అంత జనాన్ని చూసి అప్పుడే నేను థ్రిల్గా ఫీల్ అయింది సెకండ్ వీక్ నా పోస్టర్లో నా బొమ్మ వేశారు మెయిన్ పోస్టర్ ఓకే అంతకు ముందు ట్రయల్స్ అవన్నీ చేసేటప్పుడు బస్సులో వెళ్తూ వస్తూ పోస్టర్స్ వేసి ఉంటే మనం ఆ పోస్టర్లోకి ఎగ్గలమా అనే ఒక చిన్న ఆశ కోరిక ఉండేది ఓకే అది చూసుకున్నాక చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు అదే బలి వీళ్ళది అమలు గారిని కిడ్నాప్ చేసిన తర్వాత రైల్వే ట్రాక్ రాయిపోయి మళ్ళీ రైల్వే ట్రాక్ ఓపెన్ అయిన వెంటనే వీళ్ళు అలా నిలబడి ఉంటారు అది ఒక పోస్టర్ ఆ పోస్టర్ చూసినప్పుడు చాలా థ్రిల్గా ఫీల్ అయినా ఇంకా బయట వెళ్ళినప్పుడు ఒకటి నేను మదనపల్లి షూటింగ్ వెళ్తుంటే మధ్యలో భోజనానికి ఆగాను ఆడెవడో బాగా ఫుల్ మంద వేసి పందెం కోడ ఒకటి పెట్టి నా కోడికి చిన్న అని పేరు పెట్టాను చిన్న సెలూన్ చిన్న టీ స్టాల్ చిన్న పాన్ షాప్ అని ఇలాగ చాలా చాలా వరకు ఉండే అప్పుడు నాగార్జున గారికి అయితే ఇంకా కోట్లు కోట్లు ఏంటి ప్రతి సెలూన్లు కానీ లేదా షాపులు శివ ఆ సినిమాలో అండి ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అయిన క్యారెక్టర్
అది ఒక్క సీన్ లో వచ్చిన రిజిస్టర్ అయిన క్యారెక్టర్ అంత ఇంపాక్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, హిందీ ఇండస్ట్రీకి ఒక షోలే, తెలుగు ఇండస్ట్రీకి ఒక శివ. ఎస్ 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 ఎస్. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇదే బియర్డ్ నీకు అప్పట్లో ఉండుంటే జేడి చక్రవర్తి క్యారెక్టర్ నీకు పడేది. అవునా? అయితే నాగార్జునతో నేను విలన్ గా చేసేవాడిని 100%. రాంగోపాల్ వర్మ గారు మొన్న వచ్చినప్పుడు నేనేమన్నానంటే, సార్ మీరు ఇన్ని సినిమాలు తీశారు, నేను ఎప్పుడు గుర్తు రాలేదా మీరు అంటే మీ కామెడీ అంటే పడదా అన్న. అయ్యో నాకు ఎందుకు పడదాన్ని కామెడీ పడుతుంది, అందుకే మనం ఒక సినిమా చేసామన్నారు. ఏ సినిమా అని అడిగా, అప్పలరాజు. అప్పలరాజు వేషం ఇచ్చారు, నాకు శివాలయం ఇచ్చుంటే బాగుండదు కదా సార్ అన్న. సో ఈ రోజు మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, దాంట్లో యాక్ట్ చేసిన ముగ్గురు ఫ్రెండ్స్ అయితే వచ్చారు, త్వరలో మీ హీరోని కూడా నాగార్జున గారు ఆయన కూడా లాక్కొస్తాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ నాకు మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, ఐఎమ్ సీయింగ్ చిన్న ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. లాస్ట్ మనం వర్క్ చేసింది మన టెలివిజన్ సీరియల్ కి, అది కూడా ఒక 5-6 రోజులు. వి యాక్టెడ్ యాస్ ఆపోజిట్ లాయర్స్ అన్నమాట. ఓకే, బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈయన చూడడం. మీ క్వశ్చన్ చేశాండి, ఈ షోకి మిమ్మల్ని తీసుకొస్తున్నాం విత్ మీ శ్రీమతి గారితో. ఓ ఎస్, త్వరలోనే మిమ్మల్ని ఇక్కడికి అదే సోఫాలో మిద్దరు కూర్చోబెట్టి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఆవిడ ఒప్పుకున్నారా? ముందు ఆవిడే ఒప్పుకున్నారు. ఓ అలాగా. మరి మీ ఆయన గారి సంగతి ఏంటి అన్న? ఆయన వస్తలేదు నాకు తెలియదు అన్నాడు. అక్కడ ఆవిడ వస్తే వెనకాల వచ్చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నైస్ ఆఫ్ యూ బాస్. ఓ ఫోటో దిగామా? ఓ ఫోటో, ఓ ఫోటో ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ టైం. ఆ టైంలో మీరు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసేవాళ్ళు మీ ముగ్గురు, సరదా సంఘటన ఏమైనా జరిగిందా శివ టైంలో? సరదా సంఘటన అంటే ఏం లేదు, కొంచెం షార్ట్ గ్యాప్ దొరికితే క్రికెట్ ఆడుకోవటం, లేదా జోకులు వేసుకోవటం. అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత హిస్టరీ క్రియేట్ చేసి దాని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ అప్పట్లో మాకు అన్ని సినిమాలాగే ఇది కూడా కాకపోతే కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తున్నామని ఎక్కువ టెన్షన్ ఉండేది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. పైగా పెద్ద బ్యానర్, పెద్ద హీరో. రాము గారు ఎప్పుడు అలా బిహేవ్ చేసేవాళ్ళు కాదు కాబట్టి ఆయనతో క్లోజ్గానే ఉండేవాళ్ళం. బట్ నేను టెన్షన్ పడ్డది ఏంటంటే, ఫస్ట్ నన్ను మెడ్రాస్లో సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసి అంత అయిపోయి నన్ను, నాకు అక్కడ పెద్ద విలన్ ఎవరంటే శివనాగేశ్వరరావు. ఓకే, వీడు నటుడే కాదు, వీడు వద్దు అని ఆయన. నో నో, హీఈస్ ఎక్సలెంట్ యాక్టర్. తను అసలు నాకైతే చాలా నచ్చేసాడని రాము గారు. లేదు రాము, వాడు ఏదో ఇన్స్టిట్యూట్లో ఒక సీన్ నేర్చుకుని వచ్చి ముందు చేస్తున్నాడు, వీడిని క్యారెక్టర్ని సక్కనాగిస్తాడు అని ఆయన పెట్టద్దు అని శివనాగేశ్వరరావు. ఓకే, దీంట్లో అయిపోయింది, లేదు నువ్వు సెలెక్టెడ్ అని చెప్పేసి నాకు చెప్పేశాడు ఆయన. పలానా రోజు హైదరాబాద్ వచ్చేసాయి, ఒక 4 రోజుల ముందు నేను కొంచెం వీడియో షూట్ అయ్యి చేసుకుంటాను. నేను వచ్చి ఇక్కడ ఫ్రంట్ రూమ్లో దిగి నీట్గా డ్రెస్ ఇస్తాయి, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను అనమాట. ఈయన వస్తున్నాడు, ఏంటి నువ్వేదో తేడాగా ఉన్నావు అన్నాడు. ఎవరు? రాము గారు. ఏంటి ఆ రోజులో లేదు తేడాగా, నాకేమో పోయినట్టుంది క్యారెక్టర్ అని టెన్షన్. లేదు ఏదో తేడాగా ఉన్నావేంటి అంటాడు. ఏం లేదు సార్, మామూలుగానే వచ్చాను అని అంటే, కాదు నువ్వు వెళ్ళి ఆ రోజు నాతో ఇంటర్వ్యూకి వచ్చావు చూడు, ఆ డ్రెస్ వేసుకొని రావు ఒకసారి అన్నాడు. అచ్చా సరే, మళ్ళీ రూమ్కి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని వచ్చాను అన్నమాట. అప్పటికి ఇంకా సెలెక్టెడ్ కాదు, ఇక్కడ వీడియో షూట్స్ ఉన్నాయని తెలియదు మనకి. అచ్చా, అప్పుడు ఈ నాగార్జున క్యారెక్టర్, రఘువర్ణ క్యారెక్టర్, నేను, చక్రవర్తి కూడా యాక్ట్ చేశాం, వీడియో షూట్ చేశాం. ఒక 2 డేస్ షూట్ చేశాక కన్ఫర్మ్డ్గా నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పి ఆయన చెప్పాడనమాట. దీనికి శివనాగేశ్వరరావు తర్వాత నాకు సారీ చెప్పాడు. అచ్చా, నా అంచనాలను తారుమారు చేసిన ఏకైక వ్యక్తి నువ్వు. ఓకే, సారీ చెప్పాడు, అందుకని అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చా నేను హీరోగా. ఏ సినిమాది? మనీ. నువ్వు ఇచ్చావా ఛాన్స్? వర్మ గారు ప్రొడ్యూస్ చేశాడు, నేను ఒప్పుకోవాలి కదా, హీరో నేనే కదా. నువ్వు హీరో కదా. ఓకే, అది నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాను అందుకనే అని చెప్పి చెప్పాను. ఓకే, మీ ఇద్దరు ఎవరు సీనియర్? అంటే నువ్వే కదా సీనియర్? అవును. ఓకే, ఒక పెద్ద డైరెక్టరు నిన్ను కసురుకున్నాడంట కదా, ఎవరు ఆ డైరెక్టరు? నన్ను కసురుకున్నది బోయిన్ సుబ్బారావు. బోయిన్ సుబ్బారావు? ఎందుకని? పుట్టింటి పాటు చీర షూటింగ్ చేస్తున్నా, దాంట్లో నాకు చెయ్యి ఉండదు, చెయ్యి షాల్ కప్పుకుంటాను. ఇక్కడ ఆంధ్రజ్యోతి సెంటర్లో షూటింగ్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 90
90 ఖాళీగా ఉండేది రోడ్డు 1990 జనం కూడా విపరీతంగా వచ్చేసేవాళ్ళు షూటింగ్ చూడడానికి. ఇప్పుడు ఎవరు రావట్లేదు అని. ఓకే, అయితే మార్నింగ్ షూటింగ్ పెట్టారు, నేను యమున సురేష్ సీన్ చేస్తున్నాం. జనం విపరీతంగా వచ్చారు, పోలీసులను పెట్టుకోలేదు, వీళ్ళు కంట్రోల్ చేయలేకున్నారు. ఆయనకేమో బీపీ ఎక్కువ, చాలా కోపం, నన్ను వచ్చి షార్ట్కి రా అని అన్నాడు. వాడు కాస్ట్యూమర్ షాల్ మర్చిపోయి వచ్చాడు. షాల్ ఏది అన్నాడు. కాస్ట్యూమర్ అడిగితే తెలియదు సార్, మర్చిపోయి వచ్చారు అని అన్నాడు. నీకు షాల్వా చూసుకోవడం తెలియదా అని అన్నాడు. అది నా పని కాదు సార్, కాస్ట్యూమర్ పని. నేను అప్పటికి రెండు సినిమాలు చేసిన్నా, నేను మిస్టేక్ చేసినట్టు నేను ఫీల్ అవ్వాలా? అది నా పని కాదు సార్ అని అంటే, లేదు లేదు నువ్వు సరిగా లేదు, నీ ఇది బిహేవియర్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని వేరే వంక పెట్టుకొని నన్ను కసురుకోవడం మొదలుపెట్టు. నేను ఇప్పుడు నిన్ను తీసేస్తాను ఈ క్యారెక్టర్లో, మీ ఇష్టం అండి అన్న. నేను ఎక్కడ వెనక తగ్గల, ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను తప్పు చేయలేదు అనుకుంటే నేను ఎవరి దగ్గర హెడ్ బెండ్ చేయను. అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎవరైనా సరే, నేను తప్పు చేశాను అనుకుంటే ఎల్ టెల్ సారీ, నేను నా సంబంధం లేని మ్యాటర్, ఇది కాస్ట్యూమర్ తేవాలి అని అన్నా. లేదు నేను చేయట్లేదు షిఫ్ట్ అని చెప్పి ఆపేశాడు షూటింగ్. షూటింగ్ ఆపేసి సార్ది స్టూడియోకి ఇక్కడికి ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం. ఓకే, షిఫ్ట్ అయ్యి షూటింగ్ ఆపేసి అప్పుడు ఈ సెల్ ఫోన్ లైన్ లేవు. సురేష్ బాబు ఫోన్ చేశాడు ఇక్కడికే. సురేష్ బాబు దానికి ఇన్ఛార్జ్ ప్రొడ్యూసర్. అచ్చా, ఒకసారి ఇంటికి రమ్మంటే వెళ్ళా. వెళ్ళాక ఏమైంది అని అన్నాడు. ఇలా ఇలా జరిగింది సార్ అన్నాడు. సరే, ఏవో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి, నువ్వు అప్కమింగ్ కదా, కొంచెం అడ్జస్ట్ అయిపోతే బాగుంటుంది. నాకేం లేదు సార్, ఆయన నేను చేయను అని అన్నాడు. చేయను అంటే నేనేం చేయగలను, లేదు నేను చెప్తాను వెళ్ళు. అప్పుడు వచ్చి నేను మళ్ళీ యాక్ట్ చేశాను. తర్వాత ఆయన ఆ క్షణంలో ఎందుకున్నాడో, నేను వచ్చిన వాడిని చాలా ఫ్రెండ్లీగా మళ్ళీ రావా ఎండు అది ఇది అని చెప్పి మాట్లాడి షూట్ చేశాడు. కానీ ఇవన్నీ ఎప్పుడు మర్చిపోతామంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్. ఓకే, అవన్నీ వీటిని మర్చిపోయేటట్టు చేస్తాను అన్నమాట. పుట్టింటి పట్టించారు, పుట్టింటి పట్టించారు. దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. అన్న క్యారెక్టర్ కదా, తమ్ముడు క్యారెక్టర్. ఓకే, సో పెద్ద వంశీ గారితో ఏంటి గొడవ? పెద్ద వంశీ గారు నేను ఫస్ట్ అసలు మెడ్రాస్ లో దిగిన ఫస్ట్ డే, హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఫస్ట్ డే మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్ వెళ్తే ఏమీ తెలియదు అసలు, ఎందుకంటే అప్పుడు ప్రక్కనే నెల్లూరులో ఉన్నా కానీ ఎక్కువ మెడ్రాస్కి వెళ్ళడం అనేది వెరీ రేర్ కదా. మా పెదనాన్న గారి ఇంట్లో దిగాను. దిగి అసలు కొత్త కొత్తగా ఉంది, మాటలు అర్థం కావట్లేదు తమిళ. రోడ్లో నడుచుకుంటూ పక్క రోడ్లోకి వచ్చా. అక్కడ గోలగోలగా ఉంది జనం, అదంతా ఏదోగా ఏంటి అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే తెలుగు మాట్లాడుతున్నారు. ఏంటండి అని అంటే మహర్షికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, కొత్త వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు వంశీ గారు. గబగబ పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళి నా దగ్గర రెండు మూడు ఫోటోలు ఉంటాయి పట్టుకొని ఆఫీస్ గేట్ తీసుకొని లోపలికి వచ్చాను. ఈయన కరెక్ట్గా బయట వస్తున్నాడు. బయట వస్తున్నాడు, వంశీని చూస్తాను గుర్తుపడతాను కదా వంశీ గారిని. సార్ నమస్తే సార్ అని అని అన్నాడు. సార్ నేను ఆర్టిస్ట్ అండి, ఇప్పుడే లేపో అని అన్నాడు. అసలు జీవితం మీదే విరక్తి వచ్చేసింది అన్నమాట. ఇంకా వద్దు ఇండస్ట్రీ, వద్దు ఇప్పటికి టికెట్ తీసుకుని వెళ్ళిపోదాం. వెరీ ఫస్ట్ డే అని అన్నాడు. అసలు ఏంటా అనుకొని చాలా దిగులుగా నిల్చొని ఉంటే బాబు ఇలా రా అని అన్నాడు. ఇలా పాపం నన్ను ఇప్పటికీ గుర్తు చేశాను, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇలా రా అని చెప్పి కూర్చొని ఫోటోలు తీసుకుని అడ్రస్ రాసుకుని ఏమైనా ఉంటే పిలుస్తాను అని చెప్పి, అంటే నా ఫేస్ చూసి ఆయన పాపం. ఓకే, అది అసలు చాలా రోజులు అసలు వెళ్ళిపోదాము అనే ఫీలింగ్ తెప్పించింది అనమాట. ఓకే, ఇప్పుడు వాగులో పడిపోయి ఆల్మోస్ట్ నువ్వు కొన ప్రాణాలను ఉండగా ఒక హీరో వచ్చి కాపాడాడు. ఎవరు ఆ హీరో? వాగ్ కాదు, గోదావరి. గోదావరిలో? గోదావరి నది, రాజమండ్రి. మీ ఊరు పక్కన కోళ్ళ, కోళ్ళ కూళ్ళ షూటింగ్ చాలా చేసాం. అవును, దాండి శ్రీకాంత్ హీరోగా ఊరికి మొనగాడని ఒక సినిమా. ఓకే, ఆ ఊర్లో స్టే చేసేవాళ్ళం. ఊర్లో హోటల్స్ లో కాదు, ఆ ఊర్లోనే సపరేట్ సపరేట్ ఊళ్ళో స్టే చేస్తారు కదా. ఓకే, అలాగా స్టే చేస్తే ఈయన ఒక రోజు అన్నాడు, ఆ రోజు లేట్ గా ఉంది మాకు, మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో షూటింగ్ ఉంది అని ఎవరు, నేను ఉత్తేజ్, తర్వాత వైజాగ్ ప్రసాద్ గారు అండ్ శ్రీకాంత్, తర్వాత మన చంద్రకాంత్ అని చిట్టి అని ఉన్నాడు చిట్టి. మేమందరం కలిసి సరే మనం గోదావరి బోట్ ఎక్కి ఆ గోదావరి దాటితే అవతల మళ్ళీ ఇసుక దెబ్బలు, మళ్ళీ ఐలాండ్స్ లాగా బ్యూటిఫుల్ గా ఫ్యాంటాస్టిక్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం, బ్రష్ చేసుకుందాం సరదాగా అంటే అందరం లుంగీలు షార్ట్లు అవి వేసుకుని బయలుదేరాం. ఈయన మధ్యలోకి కొంచెం గోదావరి సరిగ్గా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇసుక దెబ్బలు రాల, మధ్యలోకి వెళ్ళిన తర్వాత దడియల మంది దూకాడు ఈయన. ఎవరు? శ్రీకాంత్. ఆయన ఎక్స్ట్రాఆర్డినరీ స్విమ్మర్, సూపర్ స్విమ్మర్. సరే ఆయన దూకేడు, దూకేసరికి ఇక్కడికి వరకే వచ్చింది వాటర్. ఎక్కడి వరకే వచ్చింది కదా, మనకి ఇక్కడ వరకే వస్తుందని చెప్పి దూకాను. మనకి ఇక్కడ వరకే వచ్చింది బ్రహ్మాండం అని చెప్పి మనకి ఈత అంటే తర్వాత అంటే ఓ ఈత అంటే ఇదన్నమాట అని తెలిసింది. అప్పుడు తెలియలేదు నాకు,
ఇంట్లో ఆయన ఇలా కొడుతున్నాడు, నేను కూడా ఇలా వెళ్ళేసరికి సప్ లోపలికి వెళ్ళిపోయింది. దాదాపు ఒక తాడి చెట్టు అంత లోత ఉందో ఎంత ఉందో తెలియదు. ఆ ప్రాణభయం అంటే నాకు ఫస్ట్ టైం అప్పుడు తెలిసింది. ఏమంటే వస్తుండేసరికి వీళ్ళందరూ బోట్లందరూ అరుస్తున్నారు. నాకు స్విమ్మింగ్ రాదన్న విషయం ఎవరికి తెలియదు, నాకు తప్ప. ఓకే సరే, గబగబా బోట్ అవతల ఉన్నాడు, దడదడదడదడ దగ్గరికి వచ్చి అప్పటికి సాలిడ్గా జుట్టు ఉండేది, పట్టుకుని చేయి పట్టుకుని తీసుకొచ్చి ఆ బోట్కి చేతులు పట్టించాడు. కానీ ఇప్పుడు పడి ఉంటే జుట్టు లేదు. అప్పుడు ఏం పట్టుకోవాల్సి వచ్చేదో శ్రీకాంత్, నేనేం పట్టుకోలే. కానీ అప్పుడు శ్రీకాంత్ సేవ్ చేయకపోతే ఇప్పట్లో గెస్ట్ మిస్ అయ్యాడు. చిన్న ఒక్కడే వచ్చాడు, చిన్న ఒక్కడే వచ్చాడు, ఒక్కడే వచ్చాడు అప్పట్లో రాజమండ్రిలో రామ్జగన్ ఒక్కడే వచ్చాడు. ఓకే ఎక్సలెంట్, నిజంగా నా లైఫ్ లో ఎప్పుడు గుర్తుంచుకుంటాను అది. జగన్, నీకు ఒక మంచి సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఆ సినిమా పేరు కబడ్డీ కబడ్డీ. అవును, చాలా మంచి వేషం కబడ్డీ కబడ్డీ. నువ్వు చేసావు కదా, సూపర్ క్యారెక్టర్ చేశాడు. అవును, అప్పుడు నాతో షేర్ చేసుకున్నాడు మిస్ అయ్యానని. ఎక్సలెంట్ అది, అంటే తను బాగా క్లోజ్. వదరపల్లి మళ్ళీ ఎప్పుడు అడగదా? లేదు, అసలు నేను అడగను. మనకు ఒకటి రాసి పెట్టి ఉంటుంది కదా, అదే జరుగుతుంది. శివ సినిమా రిలీజ్ అయ్యాక నీకు ఎన్ని సినిమాలు ఆఫర్ వచ్చి ఉంటాయి? చిన్న నాకు ఒకటేసారి ఎక్కువ సినిమాలు ఆఫర్స్ రాలా రాలా. ఒక సినిమా యాక ఒక సినిమా, ఒక సినిమా యాక ఒక సినిమా, ఖాళీ లేకుండా చేస్తూ వెళ్తున్నా. ఓకే, ఒకటేసారి వచ్చి ఒక ఎన్ని సినిమాలు వచ్చేసాయి ఇప్పటికి? 130 సినిమాలు. 130 సినిమాలు ఎన్ని లాంగ్వేజ్లు? హిందీ అండ్ తెలుగు, దట్స్ ఇట్. కన్నడలో ఒక సీరియల్ చేశాను. కన్నడలో? ఓకే. నువ్వు జగన్? శివ అయ్యాక పెద్ద ఓ ఎక్స్ట్రాడినరీ ఆఫర్స్ రాలేదు. అది అంటే హిందీ శివ అయిపోయింది, భలే గుర్తు చేసాను. హిందీ శివ అయింది, యాక్చువల్గా హిందీ శివ కూడా అయింది. చెన్నైలో నాకు యాక్సిడెంట్ అయ్యి జరిగింది. యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్ కాదు, వర్షంలో బైక్ మీద వెళ్తూ ఉంటే సరిగ్గా వెళ్తున్నాను, ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటే కారు ఆపి డోర్ తీసాడు. అచ్చా, అలాగా. ఓకే, సరిగ్గా తట్టుకోవటం, వెనక పట్టడం, కాలు ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఒక ఆజాన్ బాహుడు అని చెప్పాను కదా, కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత రూమ్లో పడుకుని ఉన్నాను. ఒక చెన్నైలో ఒక ఆజాన్ బాహుడు నాకు పరిచయం అయ్యాడు అని చెప్పాను కదా, కాలు ఫ్రాక్చర్ అయ్యి నేను పడుకుని ఉంటే వచ్చాడు, తలుపు తీశాడు ఆజాన్ బాహుడు. వచ్చి యాపిల్స్ బిస్కెట్స్ నా చేతిలో పెట్టి, నేను ఊటీ వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను, జాగ్రత్తగా మందులు వేసుకో, ధైర్యంగా ఉండు, తొందర తగ్గిపోద్ది, మళ్ళీ సినిమాలు చేద్దాగానని ధైర్యం చెప్పి వెళ్ళాడు ఒక ఆజాన్ బాహుడు. అప్పట్లో పెద్ద యాక్టర్ కాదు, మంచోడు, మంచి వ్యక్తి. ఎవరంటే ఆలి అని. అంత గొప్పోడు ఆలి, అంత గొప్పడాలి. ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ అది గుర్తుంటుంది నాకు. ఎందుకంటే నా రూమ్మేటు నా దగ్గర డబ్బులు తీసుకుని ఊరు వెళ్ళిపోయాడు, నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ డబ్బులు తీసుకుని. నీకు ఎవరు వెంకట, అట్లూరు వెంకట చెప్పినట్టున్నాడు కదా, అడిగి యాక్సిడెంట్ దెబ్బ తగిలిందని. నాకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నాకు? నేను రూమ్ ఎత్తుక్కుంటూ వచ్చా. కరెక్ట్, ఎక్కడ అడ్రస్ కూడా తెలియదు. ఆ డౌన్ బ్రిడ్జ్ డౌన్ వెళ్తే అపార్ట్మెంట్ లో ఉంటారు అన్నాడు. ఎగ్జాక్ట్లీ, వచ్చావు వచ్చావు, అది నాకు ఎప్పుడు నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. సో ఇప్పటికీ అదే మెంటాలిటీతో ఉన్నవాలి నువ్వు, ఎవరికైనా సహాయం చేయటం కానీ హెల్పింగ్ నేచర్. హ్యాట్స్ ఆఫ్. ఓకే చిన్న, ఇటీవల మధ్య కాలంలో ఒకటి నేను విన్నాను, ఐమ్ సారీ అబౌట్ ఇట్ దట్. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా ఇంటికి ఫోన్ చేస్తే ఇలాగా టీవీలో స్క్రోలింగ్ చూసి పేపర్లో చూసి చెప్పారు. సో ఎందుకంటే మనం మద్రాసులో కలిసి తిరిగాం, మీ మ్యారేజ్ కూడా నేను వచ్చాను, అలాగే మీ నా పిల్లలు కదా, నా పిల్లల బర్త్డేస్కి నువ్వు ఇందాక అడిగావు చూడు, వచ్చిన వెంటనే అవును ఏంటి ఆస్తి ఏమన్నా పోగొట్టుకున్నావని. అవును, ఇంకా మెమరీస్ ఆ మూడ్లో నుంచి నేను బయట రాలేదన్నమాట, అందుకనే కొంచెం ఏం జరిగిందంటే ఏంటి? మామూలుగా తను కొంచెం సిక్గా ఉండింది, సడన్లీ ఇట్స్ హ్యాపెన్. నేను ఇండస్ట్రీలో విన్నాను ద గ్రేట్ పర్సన్ రంగనాథ్ గారు, ఆయన
వైఫ్కి చాలా సేవలు చేశారు. తర్వాత నేను ఇండస్ట్రీలో విన్నది చిన్న చాలా సేవలు చేసావు కానీ కోల్పోయా వైఫ్ని. అంటే రీజన్ ఏంటనేది నేను గుచ్చుగుచ్చు నేను అడగకూడదు, ఇది సమయం కూడా కాదు. సో ఇప్పుడు ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు? పాప పెళ్ళి కూడా అయింది, పెద్ద పాపది. వెరీ గుడ్. మీకు వాళ్ళు బాగా క్లోజ్ పిల్లలు కానీ నా మిస్సెస్ కానీ పిల్లలు? ఈ బర్త్డే కూడా నేను ఇంటికి వచ్చేవాడిని. ఎవరు ఇద్దరులో పెద్దోళ్ళు? పాప వైట్, పెద్ద పాప. సో ఆ పాపకి మ్యారేజ్ అయిందా? ఆ పాపకి మ్యారేజ్. సో ఇద్దరు పాపలకి ఒక మ్యారేజ్ అయింది, ఇంకొక అమ్మాయి. ఓకే. సో అమ్మాయి నీతోనే ఉందా, నెల్లూరులో ఉందా? నాతో. నీతో? ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇద్దరు జాబ్. సో అంటే జరిగి 3 నెలలే ఇంకా, అంటే వాళ్ళు నాకు గుర్తు చేస్తే నేను బాధపడతానని, వాళ్ళు ఓకే వాళ్ళకు గుర్తు చేస్తే వాళ్ళు బాధపడతారని, నేను ఎవరికి హైడ్ అండ్ సేక్ గేమ్ లాగా. ఓకే. నాకు ఆల్మోస్ట్ ఆమె చనిపోయే 2 రోజుల ముందు నుంచి నాతోనే ఉండి అన్నీ వినిపిస్తుంది పాపం జగన్. హాస్పిటల్లో ఉండి గ్రేట్ హస్బెండ్ అండి, ఎంత ఓపిక మా తల్లి. ఆవిడ గ్రేట్. బట్ ఆ రుణం తీసుకున్నాడు లాస్ట్లో, బాగా చాలా బాగా చూసుకున్నాడు. కష్టం, అంత బాగా ఎవరు చూసుకోలేదు. జగ్గు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చానరా అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావు? సినిమాల విషయంలో అరే ఏంటిది, మనం సినిమా హిట్ అయింది కదా, దీంట్లో బాగానే చేసాం కదా, ఇది ఇది కదా అలా అనుకుని రావట్లేదు అనుకున్నాను. అది మర్చిపోయేలా చేసింది టీవీ ఇండస్ట్రీ యాక్చువల్గా. నాకు గోల్ అంతా అంటే జాబ్ సాటిస్ఫాక్షన్. టీవీలో ఫస్ట్ డైలీ సీరియల్ మేమిద్దరమే చేసాం. సంఘర్షణ అని, సంఘర్షణ అది ఆన్లైన్. అది ఇప్పటికీ మేమిద్దరం, తనన్న మామని పిలుస్తాడు, నేను అతని మామని పిలుస్తాను. ఇప్పటికీ మేము ఫోన్ తీసుకున్నా, ఏ మామ బాగున్నావు అంటాడు, ఏ మామ అని అంటాను నేను. అది ఎందుకు వచ్చిందంటే ఆ సినిమాలో నన్ను ఇతను మామ మామ అని పిలుస్తుంటాడు. కే వాసు గారు సీరియల్, అదే సీరియల్లో వాసు గారు కూడా, ఆయన కూడా పెద్ద కామెడీ స్టార్. ఆయన మామ ట్రెండ్ అనేవాడు, అందరూ మామలే. ఈయన అది అయ్యే లోపల ఈ మామ మామ అలవాటు అయిపోయాను. అందుకనే మొన్న నా ఆ ఇంట్లో సినిమాలో వేషం వేయించి కూడా దాంట్లో కూడా నన్ను మామ మామ అని పిలవడమే పెట్టాడు. నేను మామ అని పిలుస్తాను ఎలా ఉన్నావు అని చెప్తే. అంకుష సినిమాలో, సినిమా టైంలో బాగా బాధపడ్డామని విన్నాను, ఏంటి ఆ స్టోరీ? అంకుశం షూటింగ్ టైంలో నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అప్పటికి శివ చైల, నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మా రిలేటివ్ ఒక రికమెండ్ చేసి, మా ఊరి ఆయన కూడా శ్యాంప్రసాద్, ఆయన దగ్గర పంపిస్తే సరే వేషం చేద్దాము. అప్పుడు వాళ్ళు హైదరాబాద్లో షూటింగ్ చేసేవాళ్ళు, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ రమ్మన్నాడు. నేను హైదరాబాద్ వచ్చి వాళ్ళ అందరూ పద్మాలయ స్టూడియోలో స్టే చేసేవాళ్ళు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో షూటింగ్ చేశాక సాయంత్రం అయిపోయింది. తెలుసు కదా మనం ప్రొడక్షన్ మేనేజర్స్ వీళ్ళ బిహేవియర్స్, కొన్ని కొన్ని కార్లన్నీ ఎక్కి వెళ్ళిపోతున్నారు. నేనేమో చొరబడి ఏదో ఒక కార్లో ఎక్కలేను, ఎందుకంటే మనం ఏదో బతిమాలకొని వచ్చాము. మేనేజర్ నుండి కార్లన్నీ వెళ్ళిపోయాయండి, అంటే నీకేంటి సపరేట్ కార్ పెట్టమంటావా అని అన్నాడు. లేదు సార్, నేను దీంట్లో ఎక్కలేకపోయాను, ఈ మాదిరి వెళ్ళా ప్రొడక్షన్ వ్యాన్ ఎక్కాను అన్నాడు. సరే అని ప్రొడక్షన్ వ్యాన్ ఎక్కుదామని వెళ్ళా. వెళ్తే వాడు ప్రొడక్షన్ వ్యాన్ అన్నాడు, దీంట్లో ఎక్కడానికి లేదు దిగాను అన్నాడు. దిగానంటే వచ్చి, సార్ ఈ మాదిరి వాడు ఎక్కనివ్వట్లేదు సార్ అని అన్నా. ఏం చేయమంటావు ఎక్కనివ్వకపోతే, నడిచిరా అని అన్నాడు. అనేసి వెళ్ళిపోయారు. నాకు ఏ నడవలేమా ఇతను ఇలా అన్నాడు అని చెప్పి మనసులో ఒక ఇదై 6 గంటలకి బోయిన్పల్లి నుంచి స్టార్ట్ చేస్తే పద్మాలయ స్టూడియోకి 1 గంటకి చేరారన్నమాట. రాత్రి 6 గంటలకు షూటింగ్ అయింది. 6 గంటలకు షూటింగ్ అయింది. బోయిన్పల్లి నుంచి పద్మాలయ స్టూడియోకి, కృష్ణానగర్ తర్వాత నరమానవుడు ఉండేవాడు కాదు, అడవిలా ఉండేది. నేను చెప్పేది 87. నడుచుకుంటూ వెళ్తే నాకు ఇచ్చిన రూమ్లో ఇంకొక హెయిర్ డ్రెస్సర్ ఉండేవాడు. అది తినేసి ఆ గిన్నెలన్నీ కలిపెట్టేసి బయట పారేస్తున్నాడు. భోజనం లేదు, 1 గంట అయింది. ఏం తెలియదు. ఒక్కసారి మన లైఫ్ ఏంటి, మనం ఎలా బతికాం ఇంటి దగ్గర, ఇవన్నీ గుర్తొస్తే అది బాధేస్తుంది. ఆ రోజు ఏడ్చాను నిజంగా. ఆ ఏడుపు, ఆ పట్టుదల సక్సెస్కి దారి. ఓకే. అండ్ ప్రకాష్ రాజ్ గారికి నీకు ఏంటి గొడవ? ప్రకాష్ రాజ్కి నాకేం గొడవ లేదే. నేను విన్నాను. అంటే నువ్వు ఏదో హట్ అయినట్టు. లేదే లేదు, నాకు చాలా గుడ్ ఫ్రెండ్, వాడు యాక్టర్ కాక నేను వాడేని పిలుస్తా. ఏదో ల్యాండ్ విషయంలో జరిగిందా? ఏం లేదు. లేదా? ఆర్ యు ష్యూర్? ఎస్. యాక్చువల్గా నాకు వాళ్ళ మిస్సెస్ నాతో యాక్ట్ చేసింది హీరోయిన్గా. ఓకే. వాడి పెళ్లి కాకముందు. ఓకే. వాడు అమ్మాయి కోసం, వాడికి అప్పుడు సినిమా కూడా చేయాలి అప్పటికి,
వాడు అమ్మాయి కోసం సెట్కి వచ్చేవాడు. అప్పటి నుంచి పరిచయం వాడు అంతేగాని నాకు ఇప్పటికీ బాగుంటాడు. ఇప్పటికీ మా ఇంటి పైనే పెంట్ హౌస్ అది వచ్చి మా ఈ మధ్య కూడా మా ఆవిడ వాడికి టీ బిస్కెట్స్ అయ్యి పంపించింది. ఆడ వచ్చి కూర్చొని కొద్దిసేపు బుక్స్ అయ్యి చదువుకొని ఏ గొడవే లేదు అంటే. రైట్ రైట్. జగన్, నిన్ను ప్రొడ్యూసరు సినిమాలు చేయించి డబ్బులు ఎగ్గొట్టి అష్ట కష్టాలు పెట్టారంటే ఎవరు ఆయన? వాంటెడ్కి బాగా ఇబ్బంది పెట్టింది. మొన్న రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఈయన బాగా క్లోజ్ వీరికి, చిన్న గారికి, చిన్నగారికి బాగా క్లోజ్. ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం, ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. ఏ సినిమా బాబు? కయ్యంబాయ్ అని. కయ్యంబాయ్ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు తెలుసు అసలు. అచ్చా, నా లైఫ్లోనే అంత ఘోరంగా ఇబ్బంది పెట్టింది అతనే. కట్రవల్లీస్. కట్రవల్లీస్ ఇతను ఒక్కడే. కట్రవల్లీస్ ఒక్కడే. రైట్. తను చెప్పా తను కూడా చెప్పాడే, జగన్ ఇబ్బంది పెట్టకే డబ్బులు ఇచ్చేసాయని. బెనర్జీ చెప్పాడు డబ్బులు ఇచ్చేసాయని. శివాజీరాజా ప్రెసిడెంట్గా ఉన్నాడు, సరే దాంట్లో అసోసియేషన్లు పెట్టరా, సెటిల్ చేసేస్తాను అది అన్నాడు. ఎందుకు నేను ఎప్పుడు వెళ్ళా అసోసియేషన్లకి? డబ్బుల విషయమే అసోసియేషన్, అదే మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇంకో చోటకి వెళ్ళటం నాకు లేదు. రైట్. అని అతని పాప అతనే పోతాడు లేని. ఓకే, అబద్ధాలు నోరు తెరిస్తే కొంతమంది అలా ఉంటారు వదిలేసి. ఓకే, సో ఇప్పుడు చిన్న గారు యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు వీడియోస్ చూద్దాం. వీడియో ప్లీజ్. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. మిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. పార్నెళ్ళింది నువ్వు కాదు ఆయన, నువ్వు ఇక్కడ కూకుని ఆయన మొక్క నీ నోట్లో నానేసుకో. మీరు రెండా బగారు ఇదేనండి మా ఊరికి మెయిన్ సెంటర్. అరే సౌరజ్, ఓ కరింపీడి కట్టను గుర్రబిడ గగ్గి పెట్టందుకు. అబ్బాయి గారు మీదే బండి, రెడ్ హిల్స్ గోల్డ్ బ్లాక్ అండి. నేను బీడీ సిగరెట్లు కాల్చున్నాను. అయితే సుట్లు కాలుస్తారన్నమాట. ఎక్కడికి వెళ్తున్నారు? నాకు అర్జెంట్ గా 50,000 కావాలి. ఎందుకు? మా అక్క పెళ్లికి. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వరు? మీరేమైనా ముష్టిస్తున్నారా? మా అక్కకు రావాల్సిన హక్కుని కక్కమంటున్నారు. నాకన్నా ముందు అక్క ఆస్తికి వారసురా. ఆశ, అది నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు. ఏమిట్రా ఈ డిస్కషన్? ఎక్కడో ఉండడం ఏంటి? మా రూమ్ లేదా? అది కాదురా, నీకింత స్వార్థం పనికిరాదురా. మళ్ళీ నీకే కాదు మాకు కూడా ఫ్రెండే. నువ్వింత చేస్తున్నప్పుడు నీకోసం మమ్మల్ని కొంచెమైనా హెల్ప్ చేయని. ఇంకేం మాట్లాడు. చూడు, నోరెత్తావంటే పీక తెగిపోద్ది. మేం చెప్పినట్టు వింటే నిన్నేం చేయం. తప్పించుకోవాలని చూసావు. జాగ్రత్త. ఎలా ఉందిరా? ఏమ్మా, మనం కూడా విజయవాడ వెళ్దామా? నువ్వు విజయవాడ వెళ్ళి బాబు నేను కోదాలు తీపోతాను. ఈ మూట మందేనమ్మా? కాదు బాబు, నాది. కొంచెం సాయం పడతావా? దేనికి నాయనా? ఎత్తి బయట పారేయడానికి. అయ్యో అయ్యో, బయటకు తిరగడానికి అది పెంటపూట కాదు, ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. కడప బాంబులు ఇట్టేవా ఏంటి? బాంబులు కాదు, టపాకాయలు కాదు, ఇది నా పసుపు మూట. ఆయన పసుపు మూటలు, బుట్టలు, తట్టలు, బస్సు పైన వేయాలని తెలీదా? హోల్డాన్. ఇప్పుడు నేను తిన్నగా మెడికల్ షాప్ కి వెళ్ళి ఆ ముసలాన్ని గుద్దేస్తా. గుద్దేసి ఓసారి ఇచ్చుకుంటా. అప్పుడే ఆనవాలు పట్టినట్టుగా, అరే మీరు శరత్ తాతగారు కదూ అంట. ముసలాడు పడిపోతాడు, మాయ పడిపోద్ది, మనం కలబడిపోతాం. ఎలా ఉంది? అవుందిరా. ప్రొసీడ్. నవ్వమ్మా బంగారుగువమ్మా, నవ్వమ్మా మందార పువ్వమ్మా, నూరేళ్ల సంసారంలో ఏ నీడ పడకుండా, నూరేళ్ల సంసారంలో ఏ నీడ పడకుండా, నవ్వే నీకు శ్రీరామ రక్షమ్మ. నేను ఆల్తలా కబలి, నేను కూడా ఆల్తలా కబలి కబలి కబలి, నేను ఆల్తా. నువ్వు ఆల్తావా? నేను ఆల్తా, నేను ఆల్తా. నువ్వు ఆల్తావా? నువ్వు ఆడుకోరా బాబు, ఊతున్నాను. నాకు అన్నిటికంటే కబడ్డీకి లాస్ట్ గెటప్ చూసా, అది బాగా నచ్చింది. నచ్చిందంటే నేను ఇన్వాల్వ్ అయినట్లే. ఓకే జగన్, ఒక నలుగురులో డిలీట్ చేయమంటే నువ్వు ఎవరిని డిలీట్ చేస్తావు? నీ లైఫ్ లో? నా లైఫ్ లో? ఇండస్ట్రీలో? చాలా సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రొడక్షన్ అతను గబగబా వెళ్ళిపోయి, నేనే వాళ్ళు ఎందుకు పాపం వాళ్ళని పెట్టడం ఎందుకని చెప్పి నేను వెళ్ళిపోయి అక్కడ చపాతీలు అయ్యే ఉంటే తీసుకుని ప్లేట్లు వేసుకున్నా. అక్కడ ప్రొడక్షన్ అతను తీసి మళ్ళీ దాంట్లో వేసేసి అడగలు కూర్చో అన్నాడు. అతన్ని డిలీట్ చేయమంటాను. ఓకే. దేవుడు ఎంత గొప్పడు అంటే, మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన తర్వాత ఒక సీరియల్లో ఏదో హీరో క్యారెక్టర్ అలాంటి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తాను అది, అతను వచ్చి ఫుడ్ ప్లేట్లో తీసుకొచ్చి సార్ భోజనం ఇచ్చాడు. ఆ ఇన్సిడెంట్ అతనికి గుర్తులేదు అప్పట్లో? లేదు. నీకు గుర్తుంది? నాకు ఒక్కడికే గుర్తుంది. ఎందుకంటే నీ మెమరీలో అతను పడ్డాడు. పడ్డాడు. ఓకే. అప్పుడు అతనికి నేను అనలే,
నీకు గుర్తుందా అలాంటి ఏం అనలేదు. తండ్రి నువ్వు ఉన్నావు తండ్రి అనుకున్నాను అంతే. రెండో వ్యక్తి ఒకే నువ్వు అడిగింది ఒకడేనా? నలుగురు అన్న నలుగురులో అని చెప్పాను నేను. అంత ఢిల్లీ ఏం లేరు, ఎవరు లేరు. అతను ఇందాక ఓ ప్రొడ్యూసర్ చెప్పాను కదా, అతను డిలీట్. అతను డిలీట్ చేస్తా. ఓకే, ఇప్పుడు రామజగన్ గారి కొన్ని చేసిన సినిమాలు వీడియో క్లిప్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. అయ్యో మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం కాదు మార్చిది, మార్చి తాళంలో పడరా. మార్చునే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలా కోర్సు ఉంది ఎంతకి తగ్గనంది ఎండిరో ఎంత గొడవా. భవాని ఇటువంటి విషయాలు ఎంత సీరియస్గా తీసుకుంటాడో నీకు తెలుసు. ఎప్పుడు బతుకున్నా నువ్వు చిరంజీవా, లేకుంటే కృష్ణవా? అరే డొక్క, జబర్దస్తి ఛాన్స్ కొట్టేసినావు భాయ్, మహానుభావుడు లెక్క. రేపు పొద్దుగాల కింద మీద ఏమన్నా అయిందనుకో, శిలాయి గ్రహాలు కట్టిస్తారు, దండలు వేస్తారు, జులుసులు తీస్తారు, కాలేజీకి బంధులు ఇస్తారు. అయితే తీయరా నా మెడ నుంచి దండ, పట్టుకు నడుస్తారా నా ముందు కొన్నా? అబ్బా అబ్బా. ఏంటి దుబాకల్లా, మన ఊరు చేపల నుంచి భయపడిపోతుంది, ఎప్పుడు చూడలేదనుకుంటా. చేపలంటే భయం. మీ కళ తొందరలోనే సాకారం అవుతుంది. మనం అహింస సత్యాగ్రహం ఉపవాస దీక్షలతో ఉద్యమాన్ని ముందుకు నడిపి వందే మాతర గీతంతో జాతిని విముక్తం చేద్దామని ప్రయత్నిస్తున్నాం. కానీ నేతాజీ తుపాకీ గొట్టం ద్వారా స్వతంత్రాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాం. మాట తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాలయమయాతన తీర్చిన వరదాధర గాంధీ. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ. గాంధీ సినిమా చేశారు కదా, మహాత్మా మహాత్మా, ఆ గెటప్ కూడా మహాత్మా సినిమా ఇందాక నువ్వు? కాదు కాదు కాదు, అదే సినిమాది. అది మన విజయ్ భాస్కర్ గారు అని సినిమా స్టార్ట్ చేశారు, ఇంకా అది రిలీజ్ కాలే. మరి ఆ క్లిప్పింగ్ ఎక్కడ దొరికిందో నాకు తెలియదు. అసలు గ్రేట్ అది. ఓకే, నేనే చూసుకోవాలి ఇప్పుడు దాకా, ఫస్ట్ టైం చూస్తాను అది. ఓకే, అది అంటే ప్యూర్లీ గాంధీ మీద. నీకు సర్ప్రైజ్ చేయడమే ఆలితో సరదాగా అందుకోసం. ఓకే, సో ఫైనల్గా ఇది నువ్వో రకం నేనే రకం, సింగిల్ వర్డ్లు నీకు క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ వర్డ్లు మీరు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ వచ్చిన శివ. ఇండస్ట్రీలో నాకు ఒక లైఫ్. భార్య మిస్టర్ లాట్. రామ్ గోపాల్ వర్మ. మా అమ్మ చెప్పిన మాట గుర్తొస్తుంది, మేము జన్మ ఇచ్చిన తర్వాత ఇంకొక జన్మ ఇచ్చిన వ్యక్తి అని. ఫెంటాస్టిక్. బెస్ట్ ఫ్రెండ్ జగనే ఉంటాడు. సీరియల్స్? సీరియల్స్ నేను చేసిన వాటిల్లో సంఘర్షణ నాకు బాగా ఇష్టమైన సీరియల్. ఓకే, ఈటీవీలో ఫస్ట్ డైలీ సీరియల్. రైట్, సూపర్, ఫెంటాస్టిక్. ఓకే, రామ్ జగన్. శివ. ల్యాండ్ మార్క్ ఇన్ మై లైఫ్. రామ్ గోపాల్ వర్మ. మోస్ట్ మెమొరబుల్. అందుకే జగన్ రామ్ జగన్ అయ్యాడు. చిన్న. గ్రేట్ ఫ్రెండ్. డబ్బు. డబ్బే ప్రపంచం. బట్ నాది నాకు సెకండ్, నాకు అది సెకండరీ అది. ఓకే, ఈటీవీ. ఈటీవీ నా టీవీ. శ్రీకాంత్. మోస్ట్ లవబుల్ హీరో, మోస్ట్ ఎఫెక్షనేట్. నేను హీరోలు ఎవరైనా ఫస్ట్ లవ్ చేస్తాను, లైక్ చేస్తానంటే అది శ్రీకాంతే. ఆలీ. ఆలీ మూడు అక్షరాలే. ఆలీ గురించి 600 పేజీలు రాయగలను. 600 పేజీలు రాశారు. ఏఎల్ఐ దానికి సంబంధించి 600 పేజీలు రాయగలను. తెలుగులో అయితే రెండే. తెలుగులో అయితే రెండే. నేను ఇంగ్లీష్
ఫైనల్ గా ఒక వ్యక్తి గురించి అడుగుతా, నిజంగా చెప్పాలి. ఇప్పటివరకు చెప్పింది నిజం కదా? దాయకూడదు. కాదండి, ఇప్పటివరకు చెప్పింది నిజం కాదా అని చెప్పండి. ఇది నిజమే, కానీ ఈ వ్యక్తి గురించి కూడా నేను అడగగానే నిజంగా చెప్పాలి. ఏమున్నా చెప్పాలి. చెప్పు. అడిగేస్తా. నువ్వు అడగంది అడిగేటికి అడిగేస్తా. కనిపించిన సినిమాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే కనిపించని ఆ నాలుగో సినిమారా? సాయి కుమార్. అతని గురించి ఏంటి నీ అభిప్రాయం? గ్రేట్ ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే సాయి కుమార్ లేని నా సినిమా కెరీర్ లేదు అసలు, టోటల్గా చెప్పాలంటే. ఓకే. అంటే సాయి ఒక్కడే కాదు, ఫస్ట్ నాకు పరిచయం అయింది రవిశంకర్. రవి గారు. అవును. మేద నారాయణమూర్తి గారు సినిమాలు చేయటం, దాని తర్వాత సాయి ఫ్యామిలీ అంతా పరిచయం అవటం. సాయి ఒక్కడే కాదు, సాయి వదిన గారు, సురేఖ వదిన. ఎక్కడది? ఓకే. అమెరికా కాదు, మలేషియా. మలేషియా. నేను సాయి కుమార్ గురించి ఒక పదం చెప్పంటే మొత్తం స్టోరీ చెప్తున్నాడు వాళ్ళు, మొత్తం ఫ్యామిలీ మొత్తం మెరణం దోకలో. ఒక పదం అంటే మరి నాలుగో సినిమా అంటే సాయి కుమార్ అంతే. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలీతో సరదాగాలో ఎన్నో సరదా విషయాలు, కొన్ని మంచి విషయాలు, కొన్ని పాత విషయాలు, అన్నీ చిన్న ద్వారా కానీ నీ ద్వారా కానీ వాళ్ళకి, మాకు, అలాగే మా ఆడియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఓకే ఆడియన్స్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.